ఒక ఏమంటారు పిల్ల పిత్రే గాడు ఇది ఫేక్ సబ్మిట్ అని మాట్లాడాడు. సో అలాంటి ఫేక్ పాదయాత్రలు చేసేవాడికి ఇది ఫేక్ సబ్మిట్ కాదు, ఇది సక్సెస్ఫుల్ సబ్మిట్. జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఏంటి, ఆయన ఇమేజ్ ఏంటి, ఆయన పరిపాలనను చూసి ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ విధంగా వచ్చారో వాటిని అన్నింటినీ కూడా నిరూపిస్తామని తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూసినా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకోవటమే కానీ, ఏ రోజైనా ఒక వేదిక మీద ఇలాంటి గొప్ప వాళ్ళని తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి మంచి చేయాలన్న ఆశ కానీ ఆలోచన కానీ చేశారని నేను అడుగుతున్నాను. సో నిజంగా ఆ కోరిక మీకు తీర్చాలని మేము అనుకున్నాం. మీరు కూడా ఆ రోజు వచ్చుంటే ఒక సెల్ఫీ వాళ్ళతో తీయించుంటాం. సో జీవితాంతం ఫోటో పెట్టుకొని మీ పచ్చ ఛానల్లో ప్రచారం చేసుకొని ఉండొచ్చు. ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందో మనం అందరం కూడా అర్థం చేసుకోగలం. ఈరోజు స్టేట్ జిఎస్డిపి గ్రోత్ ఈ 2022కి 11.43% రావటం తో తన సమర్థవంతమైన పరిపాలనతో ఈజ్ ఆఫ్ డూయింగ్లో కంటిన్యూస్గా 3 times నెంబర్ 1 ప్లేస్కి తీసుకొచ్చారు. అలాగే ఎగుమతుల్లో నెంబర్ 4 ప్లేస్లో ఉన్నాం, టూరిజంలో 3rd ప్లేస్లో ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనలో. సో అందుకే ఈరోజు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నాయకత్వం మీద నమ్మకంతోనే వచ్చారు. ఆ విషయాన్ని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడ చెప్పడం మనం అందరం కూడా విన్నాం. అండ్ మనకి చాలా అవకాశాలు ఉన్నాయి టూరిజంలో. దాదాపుగా 974 kilometers లాంగ్ స్ట్రెచ్ బీచెస్ ఉన్నాయి, మంచి ఫారెస్ట్లు ఉన్నాయి, గొప్ప గొప్ప టెంపుల్స్ ఉన్నాయి, అలాగే కోటలు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. సో అందరూ కూడా ఈరోజు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ మీట్తో జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ పెరిగిపోవటమే కాకుండా బాధ్యత కూడా పెరిగింది. కాబట్టి దీన్ని సక్సెస్ఫుల్గా మేమందరం కూడా గ్రౌండింగ్ చేయడానికి కష్టపడి పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సంస్థలు కొనడంలో అయితేనే సిద్ధహస్తం వారి మీద పార్లమెంట్లో పెద్ద చర్చ జరుగుతుంది. అదాని మీద ఇంటర్నేషనల్లో అయితే కనుక అది పెద్ద దుమారమే వేసింది. నేపథ్యంలో వాళ్ళతో ఎలాంటి అష్యూరెన్స్ తీసుకున్నారంటే ఎటువంటి నమ్మకంతో వాళ్ళ మీద మీరు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అదాని? ఖచ్చితంగా అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా వయసులో చిన్నవాడే కానీ ఈరోజు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఆయన సక్సెస్ అయ్యారు. అలాగే ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా దాదాపుగా ప్రజల అభిమానాన్ని చూరగొని 151 seats ముఖ్యమంత్రిగా ఎదిగారు. కాబట్టి ఆయన ఏది చేసినా కూడా 100 times ఆలోచించే చేస్తారు. సో దాని గురించి మనం డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు. మీరు కావాలని అలా అడిగితే నేనేం చెప్పలేను. ఏమో మరి ఇప్పుడే అడుగుతున్నారు కదా, గతంలో ఎప్పుడూ అడగకుండా అందుకనే అడుగుతున్నాను. బెస్ట్ టూరిజం పాలసీగా ఈరోజు మేము అవార్డు కూడా తీసుకున్నాం. అలాంటిది టూరిజం పాలసీయే లేదు అంటే వాళ్ళకి కళ్ళు కనిపించలేదు అనుకుంటున్నాను. వాళ్ళు నిజంగా వెళ్ళి ఐ హాస్పిటల్లో చూపించుకుంటే బెటర్. ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బెస్ట్ పాలసీ చెప్పారు కదా ఆల్రెడీ. పాలసీ డాక్యుమెంట్ ఉంటా ఒకసారి. షాప్ అంటే శాప్ ఎస్ఏఏపి శాప్. ఓకే ఓకే. దృష్టి పెట్టలేదు అని మీరు ఎలా అంటారు? దృష్టి పెట్టలేదు అనేది అనద్దండి. ఎప్పుడు కూడా నా వరకు ఒక కంప్లైంట్ వస్తే 100% దాని మీద చర్యలు చేపడతాం. కన్సర్న్ అఫీషియల్స్కి చెప్పి దాని మీద ఎంక్వైరీ వేస్తాం. ఈరోజు అలాగే ఎంక్వైరీ వేయించా, ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో వచ్చే రిజల్ట్ బట్టి ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. అంతవరకు అయితే శాప్లో సేమ్ పర్సన్స్ ఉండకూడదు కాబట్టి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి. ఎందుకంటే వాళ్ళు ఉండగా ఎంక్వైరీ జరగటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి. అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తున్నాం.
ఒకవేళ లేడీసు చెప్పిన కంప్లైంట్ కరెక్టా కాదా, ఒకవైపు ఏదైతే అలిగేషన్ చేశారో ఆ వ్యక్తి తప్పు చేశాడా లేదా, రెండు సైడ్లు మేము ఎంక్వైరీ చేయాల్సిందే కదా. సో దాంట్లో ఎవరు కరెక్ట్ అని తేలితే వాళ్ళకి మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ఏమి అలాగే పంపించరు, అలాగే సస్పెండ్ కూడా చేయరు. తప్పకుండా తను కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఒక లేడీగా చేయాలన్నారు, రమ్మని చెప్పి మెంబర్గా వేయటం జరిగింది. ఇంకా రాలేదు, వస్తేనే మీకు ఇస్తాను రిపోర్ట్. లేటా? 5 ఏళ్ళు అయితే కూడా పట్టించుకోరు చంద్రబాబు నాయుడు దాంట్లో. మా దాంట్లో 4 రోజులకి ఇంకా రాలేదు అంటే ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు అంత మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి మీరు గతంలో ఎప్పుడూ చూసుండరు. మహిళలకి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా సపోర్టివ్గా ఉన్న ప్రభుత్వం, వాళ్ళకు ఒక కష్టం వస్తే జగన్ సార్ కూడా ఒప్పుకోరు. మరి ఆయన లీడర్షిప్లో పనిచేసే మేము ఖచ్చితంగా విమెన్కి సపోర్టివ్గా ఉంటాం, విమెన్కి అన్యాయం జరిగితే ఒప్పుకోం. ఏదండి, ఆల్రెడీ మేమున్నప్పుడే ఒకటి రిలీజ్ చేయడం జరిగింది సార్. మీరు మరీ అసలు ఇండస్ట్రియల్ పాలసీ గురించే నేను చెప్పింది, నేను ఉన్నప్పుడు అని చెప్పాను కదా. కొత్త పాలసీ కూడా సార్ టైం ఉంది సార్, 31st వరకు. ఆల్రెడీ పాలసీ నేను గౌతమ్ రెడ్డి గారు చేశాం కదా. మీరే అనుకుంటే దానికి మేమేం చేస్తాము. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, హ్యాపీ హోలీ. సో ఈసారి 2 ఒకేసారి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఎప్పుడూ పండగే. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి ఉన్నందుకు ఈరోజు మహిళలందరం కూడా చాలా భరోసాగా, చాలా హ్యాపీగా, చాలా నమ్మకంగా ముందుకు వెళ్తున్నాం. మాకు మా అన్న ఉన్నారు, ఏదైనా ఆయన చూసుకుంటారు, చేస్తారు అన్న ఒక నమ్మకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటం మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం. అండ్ ఆకాశంలో సగం, అవనిలో సగం అని ఎన్నో దశాబ్దాలుగా వేదికల మీద చెప్పిన వాళ్లే కానీ దాన్ని కార్యరూపం చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్పగలను. అన్నిట్లో సమంగా అవకాశాలు ఇస్తూ ఈరోజు మహిళ సాధికారత దిశగా మేము అడుగులు వేసే విధంగా అటు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సముచిత స్థానాన్ని కల్పిస్తూ ఈరోజు మా అందరికీ ఒక వెన్నెముకలాగా ఉండటం అనేది మా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. అండ్ ఈరోజు తన కుటుంబంలో మహిళల్ని ఎంత గౌరవించి, ఎంత ప్రేమగా వారి గురించి ఆలోచించి ప్రతి కార్యక్రమం చేస్తారో, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న మహిళల్ని తన సొంత అక్క చెల్లెలుగా భావించి వారి భవిష్యత్తు, వారి కుటుంబ భవిష్యత్తు తన బాధ్యతగా తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వెల్ఫేర్ కానీ అలాగే అభివృద్ధి కానీ మనం కళ్ళారా చూస్తున్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం, తమ కుటుంబంలో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయినట్టుగా ఈ రాష్ట్రం మహిళలు భావిస్తున్నారు. అందుకే మహిళలంతా కూడా వన్ సైడ్గా ఈరోజు జగనన్నకి అండగా నిలబడి ఎప్పుడు అన్న చెప్తారు, నా స్ట్రెంగ్త్ ఉమెన్ పవర్, నా అక్క చెల్లెళ్ళు అని చెప్పి. సో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని ఒకరోజే కాదు, ప్రతిరోజు కూడా మాకు సంతోషమైన పండుగ రోజే అని తెలియజేసుకుంటున్నాను.